పట్టింది. శాస్త్ర ప్రకారము ఎవరికైనా కోపం వస్తే శరీరం మొత్తం కంటామినేట్ అయిపోతుంది అన్నమాట, వెళ్ళి స్నానం చేసుకోవాలి. అది మీరు విన్నారు ఎప్పుడైనా? వినలేదు. మనకి ఎప్పుడైనా కోపం వస్తే మనం స్నానం చేసుకోవాలి, ఎందుకంటే కోపం వచ్చినప్పుడు బాడీ అంతా పాయిజన్గా తయారవుతుంది. అసలు కొన్ని సంవత్సరాల కింద న్యూస్ పేపర్లో వచ్చిందన్నమాట, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఫైటింగ్ చేసుకున్నారు. ఫైటింగ్ చేసిన వెంటనే ఈవిడి స్తనపాన్ పాలు తాపిస్తుంది శిశుని, సో ఆ పాలు పాయిజన్ కింద మారిపోయి అబ్బాయి చనిపోయాడనమాట. అప్పుడు డాక్టర్స్ అనలైజ్ చేస్తే ఈవిడ ఎంత కోపంతో జస్ట్ ఫైటింగ్ అయిపోయి వెంటనే పాలు తాపించినప్పటికి బేబీ చనిపోయిందనమాట. సో కోపం అనేది చాలా చాలా డేంజర్. మనం అంటూ ఉంటాం కదా, డేంజర్కి యాంగర్కి ఒక వర్డే తక్కువ, డేంజర్ యాంగర్, ఏఎన్జీఆర్ డిఏఎన్జీఆర్. చాలా డేంజరస్ కోపం అనేది. భక్తి జీవితంలో అయినా ఎప్పుడైనా ఈ కోపం అనేది మన యుధిష్ఠిర్ మహారాజ్కి ద్రోణాచార్య ఎప్పుడైతే పాండవాళ్ళందరికీ గురుకుల్లో శిక్ష ఇస్తున్నారో అప్పుడు ద్రోణాచార్య చెప్తారనమాట ఒకనప్పుడు, మనకి ఎప్పుడు కోపం రాకూడదు, మనం మంచి హ్యూమన్ బీయింగ్స్ అంటే మంచి మనుషులు అంటే మనకి కోపం, మోహం, కామం, క్రోధం అదని మనము కంట్రోల్లో ఉండాలి, సో కోపం అనేది మనకి రాకూడదు. సో మరుసటి రోజు అందరికీ అడుగుతారనమాట ద్రోణాచార్య, సో అందరు నేర్చుకున్నారా పాఠము? అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ చెప్తారనమాట, నేను ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే అడుగుతారనమాట, సో అందరు నేర్చుకున్నారా? సో మళ్ళీ యుధిష్ఠిర్ మహారాజ్ అంటారనమాట, అన్ని నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను అనమాట. కొన్ని రోజులు అలా అయినప్పటికీ ద్రోణాచార్యకి కోపం వచ్చేస్తుంది అనమాట. సో అతను పెద్ద కర్ర తీసుకొని ఇంత చిన్న లైన్, కోపం మంచిది కాదు, కోపం రాకూడదు, అది నేర్చుకోవడానికి నీకు ఎంత టైం పడిపోతుంది ఏంటి అని చేతుల్లో టపటపటప కర్రతో కొట్టేస్తారనమాట. సో కొట్టిన తర్వాత చెప్తున్నారు, ఇప్పుడైనా నీకు అర్థమైందా కోపం రాకూడదు అంటే, ఇప్పుడు నాకు అర్థమైంది అంటారు. అప్పుడు ద్రోణాచార్య అడుగుతారనమాట, ఇప్పుడు ఎలా అర్థమైపోయింది, అన్ని రోజులు బైహ్యాట్ చేయమంటే చేయలేదు. సో అప్పుడు అతను అంటాడు యుధిష్ఠిర్ అనమాట, ఇప్పుడు మీరు నాకు కొట్టారు కానీ నాకు కోపం రాలేదు, మీరు నన్ను కొట్టారు కానీ నాకు కోపం రాలేదు, మీరు గురువు కదా అని. సో ఇప్పుడు నేను నిజంగా నేర్చుకున్నాను, కోపం అనేది మంచిది కాదు, కోపం అనేది రాకూడదు. కృష్ణ 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 కృష్ణ